మహాశివరాత్రిని పురస్కరించుకుని విశాఖ జిల్లా గోపాలపట్నం నగరంలో శైవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి పఠిస్తూ భక్తులు భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఉదయం వేకుజామునే స్థానిక ప్రహ్లాదపురంలో వేం చేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలతో నారికేరళ చందన విభూతితో స్వామివారికి అభిషేకాలు చేశారు. స్వామివారికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయ అర్చక స్వాములు మాట్లాడుతూ, అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించే పర్వదినమే శివరాత్రి. ఈరోజు పరమేశ్వరిని ఆరాధిస్తే శివ సాన్నిధ్యాన్ని పొందవచ్చన్నారు. అలాగే ఏడాది పాటు శివుడిని ఆరాధించిన ఫలితం ఒక శివరాత్రి రోజు చేసిన పూజల వల్ల దక్కుతుందని చెప్పారు. 11 మాస శివరాత్రులు కలిపి ఒక మహాశివరాత్రి అవుతుందని, ఆ రోజు స్వామివారిని పంచామృత మరియు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని పూజ చేసి ఆ రోజు రాత్రి స్వామివారిని ప్రత్యేక పూజలు చేసి భక్తులు జాగారం చేసి మరుసటి దినం స్వామివారి దర్శనం చేసుకుంటే మహాపుణ్యం కలుగుతుందని, కైలాసంలో ఉండే ఆ మహాశివుని వేడుకుంటే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. ఈరోజు మహాశివరాత్రి వ్రతం సందర్భంగా మన ఆలయంలోని ఈ ఆలయం స్థాపించిన దగ్గర 14 సంవత్సరాలు అవుతుందండి. ఈ 14 సంవత్సరం అడుగులో పెట్టాం మన ఆలయం నుంచి. ఇది 2008 ప్రారంభమైంది. 2008 మాఘమాసంలోని అలాగే సప్తమి తిథి రోజు ప్రతిష్ఠింపజేయబడింది. అలాగే ఆ సప్తమి తిథి రోజు కూడా ప్రతి సంవత్సరం మన ఆలయంలో వార్షిక ఉత్సవాలు ఒక 6 రోజుల పాటు సప్తమి నుండి మళ్ళీ త్రయోదశి చతుర్దశి వరకు శివరాత్రి వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయండి. వార్షిక ఉత్సవాలు చెప్పేసి ఈ కార్యక్రమం చేస్తుంటాం. ఉదయం స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది సప్తమి రోజు. అలాగే తర్వాత రోజు అన్న సమాధానం కార్యక్రమం జరుగుతుంది. అలాగే గణపతి హోమం, అలాగే మృత్యుంజయ పాశుపతి హోమాలు, మిగతా గ్రామ వారంతో పాటు జరుగుతుంటాయి. శివరాత్రి రోజు మాత్రం మహాశివరాత్రి రోజు కాదు. ఉదయం 4 గంటల నుండి 12 గంటల వరకు విశేష క్షీరాభిషేకం జరుగుతాయి. అలాగే రాత్రి నిజోద్వకాలంలోని స్వామివారికి సువర్ణ ఆభరణాలు అలంకరణ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం స్వామివారికి విశేష అలంకరణ కార్యక్రమం జరుగుతాయండి. ఈ రోజుతోటి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటాము. ఈ 9 రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలలాగా మన ఆలయంలో జరుగుతుంది. ఇది ప్రహ్లాదపురంలోని హిమాచలం వెళ్ళే రోడ్లోని ప్రహ్లాదపురంలోని ఉమామహేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది శారదాపీఠ పరిపాలిత ఉమామహేశ్వర స్వామి ఆలయం, విశాఖ శారదాపీఠ పరిపాలిత ఉమామహేశ్వర ఆలయంగా ఇది తీర్చిపడుతున్నదండి. దీనికి 14 సంవత్సరాలు వచ్చి పూర్తి చేస్తున్నది. 18 సంవత్సరంలో అడుగు పెట్టింది కాబట్టి మన ఈ కార్యక్రమం విశేషంగా అనన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం విపరీతంగా జరుగుతున్నాయండి. దీనికి మన శివరాత్రి కూడా వచ్చి స్వామివారిని కూడా దర్శనం చేసుకుంటారు. స్వరూపానందరసమూహ మహాస్వామి వారు, అలాగే చిన్నస్వామి వారు కూడా దర్శనం చేసుకుంటారు. వారు వచ్చి మన ఆలయానికి పునరాత్రి చేయించి మరి విశేషంగా ఇంకా అభివృద్ధి చెందేటట్టు ఆయన కూడా చేస్తుంటారండి. అలాగే మన ఆలయ కమిటీ వారు కూడా చాలా సహకరించి మన ఆలయం అభివృద్ధి కొరకు చేస్తుంటారు. అక్కడ నేను ఈ ప్రధాన అర్చకుడిగా చేసుకోవాలన్నానండి. అలాగే మన ఆలయ అభివృద్ధి కొరకు కమిటీ వాళ్ళు కూడా, అలాగే మన వైసీపీ కార్యదర్శి అయిన ఆసరాజు గారు కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని విశేషంగా అందరినీ ఆహ్వానించుకుంటున్నారండి. ఇది కూడా ఆసరాజు గారే కాదు, అలాగే మన కమిటీ వారు కూడా ఈ ఆలయ కమిటీ కూడా చక్కగా మన మాకు కూడా సహకరించి విశేష కార్యక్రమం చేయడానికి అవకాశం కల్పిస్తున్నారండి.